హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైట్నింగ్ బాక్స్. ఇవాళ మనం వచ్చేసాము హైదరాబాద్ లో ఉన్న న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్. రీసెంట్గానే 17 ఫిబ్రవరి ఇది ఓపెనింగ్ అయ్యింది. ఇది హుస్సేన్ సాగర్ దగ్గరుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, ఇది మన ఇండియాలోనే టాలెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఇది టోటల్గా 28 ఎకర్స్లో నిర్మించారు. అందులో 10 ఎకర్స్ దాకా ఫ్రంట్ లాన్ ఉంటుంది. ఇది బిల్డింగ్ ఫ్రంట్ వ్యూ. బిల్డింగ్ లోపల వచ్చేసరికి 635 రూమ్స్ ఉన్నాయంట. అలాగే 34 డోమ్స్ ఉన్నాయంట, అంటే గోపురాల్లా ఉన్నాయి కదా ఇట్లాంటివి, 34 డోమ్స్ ఉన్నాయంట. అలాగే 30 కాన్ఫరెన్స్ రూమ్స్ ఉన్నాయంట. బిల్డింగ్ లోపల వ్యూ అయితే మనం చూడలేం, కానీ అసలు బయట వ్యూ అయితే అదిరిపోయిందండి. లైటింగ్స్తో అయితే చాలా బాగుంది. మీరు కానీ విజిట్ చేయాలనుకుంటే ఇలా నైట్ పూట రండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. న్యూలీ కన్స్ట్రక్టెడ్ కాబట్టి లైటింగ్స్తో బాగా కలకలలాడుతూ ఉంది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో ఉన్న తెలంగాణ మార్టర్స్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళాము. దీన్ని తెలంగాణ అమర జ్యోతి లేదా అమరవీరుల స్థూపం అని అంటారు. దీన్ని కూడా రీసెంట్గానే 22 జూన్న చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఇనాగరేట్ చేశారు. ఇది వచ్చేసి సెపరేట్ తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళ గుర్తుగా దీన్ని నిర్మించారంట. చికాగోలో ఉన్న క్లౌడ్ గేట్ కన్నా కూడా ఇది 5 టైమ్స్ బిగ్గర్ అంట. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ సీమ్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ మెమోరియల్. నెక్స్ట్ సెక్రటేరియట్ బిల్డింగ్ నార్త్ సైడ్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఇదే 125 ఫీట్ బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్. దిస్ ఈస్ ద వరల్డ్స్ టాలెస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. దీన్ని నిర్మించడానికి 360 టన్స్ ఆఫ్ స్టీల్ అండ్ 100 టన్స్ ఆఫ్ బ్రాంజ్ వాడారంట. నియర్లీ 145 క్రోర్స్తో దీన్ని నిర్మించారంట. సో ఈ ఒక్క ప్లేస్కి వస్తే ఈ మూడింటిని విజిట్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.